హలో వెల్కమ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో చూస్తున్న వాళ్ళలో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వీడియో లో మన లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో అయితే చూద్దాం ఈ వీడియో అయితే మనకి కంప్లీట్ గా తెలుగు ఫాంట్ లో ఉంటుంది సపరేట్ ఇంగ్లీష్ ఫాంట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసిన తర్వాత పైన ఐఎన్ఎస్ అంబర్ దగ్గర లింక్ వదిలేస్తాను అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు సో ప్రజెంట్ మనకి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి కదా సో కానీ అంతకుముందు అంటే రెండు వేల పద్నాలుగు ముందు చూస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి కానీ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏం జరిగింది అంటే కనుక మనకి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించడం జరిగింది కదా సో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డేట్ స్ట్రాటజికే పరంగా ఇంపార్టెంట్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో అప్పుడు ఏమైంది ఒక స్టేట్ యాడ్ అవ్వడంతో ట్వంటీ నైన్ స్టేట్స్ అండ్ సెవెన్ యూనియన్ టెరిటరీస్ అయితే అయ్యాయి తర్వాత మళ్ళీ థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని మనకి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు టూ యూనియన్ టెరిటరీస్ కి అయితే డివైడ్ చేశారో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి సో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం విభజించబడింది కదా సో అప్పుడు ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అంటే ఒక స్టేట్ మైనస్ అయింది కొత్తగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు యాడ్ అవడంతో నైన్ యూనియన్ టెరిటరీస్ అయితే అయ్యాయి తర్వాత మళ్ళీ ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీన నగర్ హవేలీ మరియు డామనటో రెండు వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి ఈ రెండింటినీ కూడా మర్జి చేయడం అయితే జరిగింది సో అప్పుడు మళ్ళీ ఒక యూనియన్ టెరిటరీ మైనస్ అవడంతో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ సో ఫైనల్గా ప్రజెంట్ అయితే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది స్ట్రాటజీకే పరంగా ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్ తెలంగాణ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎప్పుడు విభజించారో అలాగే దాద్రానగర్ హేళి డామనూ రెండింటిని ఎప్పుడు మెజ్జు చేశారు సో డేట్స్ గుర్తుపెట్టుకోండి ఓకే ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏముంది ముఖ్యమంత్రి ఎవరు పార్టీ ఏంటి గవర్నర్ ఎవరు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అయితే రాజధాని అయితే ఇష్యూ అయితే నడుస్తూనే ఉంది సో మనకి గవర్నర్ వచ్చేసరికి ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేమ్ వైఎస్ఆర్ సిపి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఈటానగర్ గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ ముఖ్యమంత్రి పేమఖండో పార్టీ నేమ్ బీజేపీ నెక్స్ట్ అస్సాం యొక్క कैपिटल की दिसपूर्वर्नर गुलाब चंद कटारिया मुख्यमंत्री हिमंत बिस्व शर्मा पार्टी ने भारतीय जनता पार्टी नक्स्ट बीहार राजधानी पाटना गवर्नर राजेंद्र विश्वनाथ आर्कर् मुख्यमंत्री नितीश कुमार पार्टी ने जनता दल यूनाइटेड నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి రాజధాని రాయపూర్ ఉండేది తర్వాత దాని నయా రాయ్పూర్ గాను అటల్ బిహారీ గారు వాజ్పేయి గారి జ్ఞాపకార్థంగా తర్వాత అటల్ నగర్ గాను అయితే రాజధాని పేరును మార్ మార్పు చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ రాజధాని ప్రజెంట్ పేరు వచ్చేసరికి అటల్ నగర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి పార్టీ నేమ్ బీజేపీ అలాగే మనకి గోవా రాజధాని పనాజీ గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పార్టీ నేమ్ బీజేపీ అలాగే గుజరాత్ గాంధీనగర్ రాజధాని గవర్నర్ ఆచార్య దేవత్ ముఖ్యమంత్రి భూపేంద్రబాయ్ పటేల్ పార్టీనే బీజేపీ హర్యానా హర్యానా పంజాబ్ రెండింటికి కూడా చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా అయితే ఉంటుంది రా మనకి గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని పార్టీనే బీజేపీ హర్యానా ముఖ్యమంత్రి రీసెంట్గా అప్డేట్ అయ్యారు సో నోట్ చేసుకోండి నయాబ్ సింగ్ సైని హర్యానా న్యూ చీఫ్ మినిస్టర్ సో ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే హూయి కు సంబంధించిన పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలితే గనక హూవీ స్కూ ఇంటర్నేషనల్ హూవీస్ కు సీఎంస్ఎన్ గవర్నర్స్ హైకోర్టు జడ్జెస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఈ ఫైవ్ టాపిక్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి అలాగే మనకి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మంత్లీ గానీ స్ట్రాటజీకి కానీ రైల్వే చాప్టర్ వైజ్ బిట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లు అయితే మనకి వన్ మిలియన్ సందర్భంగా మనకి డిస్కౌంట్ అయితే ఉంది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని మనకి సమ్మర్ క్యాపిటల్ గా సిమ్లా వింటర్ క్యాపిటల్ గా ధర్మశాల అయితే ఉంటుంది ఓకే శీతాకాలపు రాజధాని ధర్మశాల వేసవ కాలపు రాజధాని సిమ్లా గవర్నర్ శివప్రతాప్ శుక్ల మనకి ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ సుఖు పార్టీ నేమ్ కాంగ్రెస్ జార్ఖండ్ రాజధాని రాంచి మనకి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చాంపై సురేన్ మనకి జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా అప్డేట్ అయ్యారు కదా చాంపై సురేన్ పార్టీ నేమ్ జార్ఖండ్ మృతి మోర్చా ఈ జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఈయనే మనకి తెలంగాణ పుదుచ్చేరి కూడా మనకి అదనపు ఛార్జ్ అయితే ఎడిషనల్ ఛార్జ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి తమిళసై సౌందర్యరాజన్ గారు అయితే రాజీనామా చేశారు కదా తెలంగాణ గవర్నర్ అలాగే పుదుచ్చేరి కూడా అదనపు బాధ్యత అయితే తీసుకున్నారు ఆవిడ సో ఆ రెండిటికి కూడా ఆవిడ రాజీనామా చేయడంతో ఈ జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మనకి బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు గవర్నర్ తవర్చంద్ర గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పార్టీ నేమ్ కాంగ్రెస్ అలాగే కేరళ రాజధాని తిరువనంతపురం గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మనకి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ లేదా పి విజయన్ పార్టీ నేమ్ సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి రాజధాని భోపాల్ గవర్నర్ మంగుబాయ్ సి పటేల్ మనకి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పార్టీ నేమ్ బీజేపీ अलगेंगे महाराष्ट्र राजधानी मुंबई गवर्नर रमेश बयास मुख्यमंत्री एकनाथ शिंदे पार्टी नेम शिवसेना मणिपुर कैपिटल इंफा गवर्नर अनसूया सिंह पार्टी नेम बीजेपी मेघालय कैपिटल शि गवर्नर पागो चौहान मुख्यमंत्री कमरा संगमा पार्टी नेम नेशनल पीपल्स पार्टी अलग मिजोरम कैपिटल आइजवाल गवर्नर कंबंपाटी हरिबाबू चीफ मिनिस्टर लालदू हम पार्टी नेम जोरम పీపుల్స్ మూమెంట్ నాగాలాండ్ రాజధాని కోహిమా గవర్నర్ లా గణేషన్ చీఫ్ మినిస్టర్ నిఫియూ రియో పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటివ్ ప్రోగ్రెసివ్ పార్టీ ఒడిస్సా భువనేశ్వర్ క్యాపిటల్ గవర్నర్ రఘుబర్ దాస్ చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ పార్టీ నేమ్ బీజు జనతా దల్ పంజాబ్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా పంజాబ్ హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ గవర్నర్ బనవర్ లాల్ పురోహిత్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ సో ఈ పంజాబ్ గవర్నర్ అయిన బనవర్ లాల్ పురోహిత్ కూడా మనకి రాజీనామా అయితే చేశారు ఇంకా కొత్తగా ఎవరో అయితే అపాయింట్ అవ్వలేదు అలాగే కు వచ్చి జైపూర్ మనకి క్యాపిటల్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పార్టీ నేమ్ బీజేపీ సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తామంగ్ లేదా పిఎస్ గోలే వీనే పిఎస్ గోలే అని కూడా పిలుస్తారు పిఎస్ గోలే అన్న ప్రేమ్ సింగ్ తామంగ్ అన్న ఒకలే పార్టీ నేమ్ సిక్కిం క్రాంతికారి మోర్చా తమిళనాడు గవర్నర్ చెన్నై గవర్నర్ సారీ తమిళనాడు క్యాపిటల్ చెన్నై గవర్నర్ ఆర్ ఎన్ రవి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ నేమ్ ద్రావిడ మునితర కజగం తెలంగాణ మనకి రాజధాని హైదరాబాద్ గవర్నర్ మనకి ఇందాక చెప్పుకున్నాం కదా జార్ఖండ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ గారి తెలంగాణకు అడిషనల్ ఛార్జ్ అదనపు ఛార్జీని అయితే ఇవ్వడం జరిగింది అలాగే పుదుచ్చేరి కూడా ఈయనే అదనపు బాధ్యతలు అయితే స్వీకరిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ నేమ్ కాంగ్రెస్ త్రిపుర రాజధాని అగర్తల్ల గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ముఖ్యమంత్రి మాణిక్ సాహా పార్టీ నేమ్ బీజేపీ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో గవర్నర్ ఆనందిబేన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ పార్టీ నేమ్ బీజేపీ ఉత్తరాఖండ్కి శీతాకాలపు రాజధానిగా డెహ్రాడోన్ వేసవి రాజధానిగా గేర్సేన్ ఉంటుంది మనకి సమ్మర్ క్యాపిటల్ గేర్సెన్ వింటర్ క్యాపిటల్ డెహ్రాడోన్ గవర్నర్ గుర్మీత్ సింగ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పార్టీ నేమ్ బీజేపీ అలాగే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా గవర్నర్ సివి ఆనంద బోస్ పార్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ నేమ్ తృణమూల్ కాంగ్రెస్ సో నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల వివరాలు అయితే చూద్దాం యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి అండమాన్ నికోబార్ కి రాజధాని పోర్ట్ బ్లేయర్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి లేదా డికే జోషి చండీగఢ్ కి రాజధాని చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బనవర్ లాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్ దీనికి అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు కాకపోతే ఈయనైతే రాజీనామా చేశారైతే మనకి కొత్తగా అయితే ఎవరు అపాయింట్ అవ్వలేదు బనవర్ లాల్ పురోహిత్ గారు అయితే మనకి రాజీనామా చేయడం అయితే జరిగింది పంజాబ్ సిండికేట్ గవర్నర్ దాద్రానగర్ హావలి డామన్ అంటే రెండింటినీ మెర్జి చేశారు కదా క్యాపిటల్ డామన్ అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కూడా పటేల్ లక్షదీప్ రాజధాని కవర్తి అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కూడా పటేల్ మనకి ఏదైతే నగర్ హవాలి డామన్ అంటే అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారో ప్రాఫుల్ కూడా పటేల్ లక్షదీప్ కూడా అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకున్నారు అలాగే పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మనకి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ సో జార్ఖండ్ గవర్నర్ తెలంగాణకి పుదుచ్చేరికి అదనపు బాధ్యతలు తీసుకున్నారని చెప్పుకున్నాం కదా అలాగే మనకి కేంద్రపాలిత ప్రాంతాల యూనియన్ టెరిటరీస్ లో పుదుచ్చేరి మరియు ఢిల్లీ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల యూనియన్ టెరిటరీస్ కి ముఖ్యమంత్రులు కూడా ఉండడం అయితే జరుగుతుంది

జమ్మూ అండ్ కాశ్మీర్ సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్ వింటర్ క్యాపిటల్ జమ్మూ ఓకే శీతాకాలపు రాజధాని జమ్మూ వేసవ రాజధాని శ్రీనగర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ అనేది హర్యానా స్టేట్ యొక్క న్యూ చీఫ్ మినిస్టర్ ఎవరో గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే పీడిఎఫ్ ఎవరికైనా కావాలి ప్రజెంట్ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ సెషన్ వెళ్ళి మీరు పీడిఎఫ్ అయితే చెక్ చేయొచ్చు అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి అందులో కూడా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్